హాయ్ ఫ్రెండ్స్, గుండోజు వారి కుటుంబం నుంచి మీ స్వప్నని మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది వచ్చేసి ఆ రోజు మా ఇంట్లో పూజ, అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాము, ఇంకా దీపం వెలిగించడం ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా అయిపోతుంది. అంటే ఇంకా టెంపుల్కి వెళ్ళాలి, ఒడి బియ్యం పోయాలనేసి అనుకున్నాను. అంటే 2 ఇయర్స్ నుండి వెళ్ళడం లేదు కదా, ఇక్కడ అన్ని టెంపుల్స్లలో రానియడం లేదు కదా అని ఇంకా ఈసారి వెళ్ళాలనేసి అనుకున్నాము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది, ఆడ చాలా గ్రాండ్గా పెద్దగా కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారు. అంటే నేను మ్యారేజ్ కాకముందు నుంచి కూడా ఆ టెంపుల్లో చిన్నగా ఉండేది టెంపులు, ఇప్పుడు పెద్దగా చేసి చాలా గ్రాండ్గా చేస్తారు. అన్నదానం కూడా చేస్తారు అక్కడ, చాలామంది జనాలు చుట్టుముట్టు ఏరియాల నుంచి చాలామంది వస్తారు. ఎంత కొంచెం అంటే ఒక 1000 మంది అట్లా దాటిపోతుండొచ్చు నాకు తెలిసి. అంటే ఎంత ఫుడ్ అయినా వండేసి అందరికీ సరిపడే ఎంత ఫుడ్ వండి పెడుతూనే ఉంటారు. ఎప్పుడైనా మేము అక్కడనే ఇంకా మా ఇంట్లో పూజ చేసుకున్నా కానీ పెళ్ళైనాక అయినా కానీ మా ఇంట్లో పూజ చేసుకున్నాకైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఇంకా ఓడి బియ్యం పోసేది ఉంటే పోసేసి తినేసి వచ్చేవాళ్ళము. ఇంకా మేము ఆ రోజు మాత్రం పులిహోర, పక్షాలు, పానకం, వడపప్పు అది చేసిన ప్రసాదము. ఇంకా పులిహోర అంటే మామిడికాయ పులిహోర మాత్రమే అది. ఇంకా మా పిల్లలు వాడు కొత్త షర్ట్ వేసుకున్నాం, మమ్మీ చూపిస్తుంది బాగుందా అని అడిగితే బాగుందిరా అని చూపిస్తున్నా, వీడియో తీస్తున్నా నేను. ఇంకా మా పూజ అయిపోయింది, అది పూజ అయిపోయేసరికి ఇంకా 12 అయిపోయింది. ఇంకా మా పిల్లలందరికీ నేను ఇంకా బొట్లు పెడుతున్నాను. ఇంకా మా ఆయన ఇంకా పానకం తీసుకొని వచ్చాడు. దేవుని దగ్గర కూడా పెట్టాను కదా ప్రసాదం అంతా, ఇంకా అక్కడ కూర్చొని పెడతాను అనేసి కూర్చుందాం రండి అని అంటే ఓకే అని అంటున్నారు. అంటే ఇంకా మేము మమ్మీ తొందరగా అయితే మేము టెంపుల్కి వెళ్తాము, అక్కడ అయిపోతుంది మళ్ళీ అని అంటే సరే వెళ్ళండి ప్రసాదం తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నాను. మేము కూడా వస్తాము. అంటే కొంచెం పబ్లిక్ చాలా రష్ ఉంటారు కదా, ఇంకా అందులో వేడి ఎండ చాలా ఉంది కదా, కొద్ది జనాలందరూ కొద్దిగా వెళ్ళిపోయినాక నాకు ఫోన్ చేసి చెప్పినానా అప్పుడు వస్తాము ఒక 1 అవర్ తర్వాత 2కి అట్లా అని అంటే సరే మమ్మీ మేము వెళ్తాం మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంకా పూజకి అనేసి మా పిల్లలు ఇంకా తొందరగా రెడీ అయిపోయారు. ఇంకా మా పూజ గురించే వాళ్ళు వెయిటింగ్, ఇంకా పూజ కాగానే ప్రసాదం తినేసి ఇంకా వాళ్ళు బయలుదేరిపోయారు. మేము నేను ఇక అంతలోకే అన్నీ తీసేసుకొని ఫ్రెష్గా అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా బియ్యము అవన్నీ కలిపి పెట్టుకొని ఇంకా తీసుకొని వెళ్దాము మా బాబు ఫోన్ చేస్తే అనేసి ఇంకా కూర్చున్నా. ఇంకా మా బాబు ఫోన్ చేసిండు, ఇంకా మా అమ్మ కూడా మాట్లాడి ఇంకా అయిపోతున్నారు కొంచెం తొందరగా రండి ఇక్కడ ఓడి బియ్యం పోద్దురు అనేసి అని అంటే సరే అనేసి ఇంకా రెడీ అయిపోయి బయలుదేరదామనేసి ఇంకా రెడీ చేసేసుకున్నాను అన్ని. నేను అది కూడా చూపిస్తాను, టెంపుల్ని కూడా చూపిస్తాను, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ దగ్గర అది చిన్నగా ఉంటుండే టెంపుల్ ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా మేమైతే ఇంట్లో ఇలా అందరం కూర్చొని తింటున్నాము. అంటే ఈ పండుగకు ఏమంత ఉండదు కదా, ఇంకా అసలు వండిన వంటలు కూడా ఏం తినలేరు. పులిహోర చేసిన పానకము, వడపప్పు, బెల్లము అవే తినేసి ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు. కొంచెం స్వీటు, భక్షాలు, ఆ భక్షాలు అది పూర్ణం పిండి ఉంటే కొంచెం అవి చేసిన, ఇంకా అవన్నీ తినేసరికి కడుపు నిండిపోయింది. మేం కూడా అసలు ఆ రోజు అన్నం తినలే. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా వాళ్ళు అన్నం ఉందమ్మా తినండి అనేసి మేము వెళ్ళిపోతుంటే వాళ్ళు పాపం పిలిచిరు గుడి దగ్గర. ఇంకా మరీ పిలిస్తే అంటే అందరం నాకు తెలిసిన వాళ్ళే కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే కదా, అక్కడ కాలనీ వాళ్ళు కదా అందరు తెలుసు. అయ్యో రండమ్మా ఇక్కడ అన్నం తిందురు అని అంటే మరీ బాగుండదు అనేసి ఇంకా వెళ్ళి అక్కడ కొంచెం ఇంకా తినేసి ఇంటికి వచ్చేసినాము. మా పిల్లలు ఇంకా తర్వాతనే వచ్చినారు, మేము మాత్రం నేను మా హబ్బి మాత్రం మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా వాళ్ళు మమ్మీకి సేపు అయినా కోసము మేము ఇక్కడ ఉండి అని అంటే సరే మీ ఇష్టం అని చెప్పేసి ఇంకా మేము వచ్చేసినాము. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళొద్దు అనేసి ఇంకా వెళ్ళలే, ఇంకా ఇక్కడికే వచ్చేసినాము మా ఇంటికే. డైరెక్ట్ పోసేసి గుడి నుంచి రిటర్న్ మా ఇంటికే వచ్చేసినాము. ఇంకా మా అమ్మ వాళ్ళకి పండుగలు లేవు కదా అందుకే మేము ఇటు రిటర్న్ ఇక్కడనే వచ్చేసినాము. ఇంకా మా స్నూపిగాడు కూడా వాడు
అంటే స్వీటు కలాకాను ఇంకా భక్షాలు అవి రెండు తింటున్నాడు. ఇది అయిపోగానే అది అయిపోగానే ఇది తింటా ఉన్నాడు. పొద్దుర స్వీట్ ఎక్కువ తినకుండా కూడా అవి వేస్తే తింటూనే ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు మా మొహాలు. మీరు వీడియోలో గమనించినట్టయితే అప్పటి నుంచి అందరి మొఖాలు చూస్తూ ఉన్నాడు వాడు. అటు ఇటు పోతున్నాడు, వచ్చి ఇటు అటు చూస్తున్నాడు. మళ్ళీ ఇంకా మా పిల్లలకైతే మంచిగా భక్షాలు అంటే చాలా ఇష్టము. ఇంకా రోజు చేసినా రోజు మంచిగా పూర్ణం పిండి ఉంటే ఈవినింగ్ టైంలో రోజు ఇంకా వేడివేడిగా ఒక టూ టూ చేసిస్తే చాలా తింటారు హ్యాపీగా అది. ఇంకా అందుకనేసి అది ఒకటేసారి నేను ఇంకా రుబ్బి పెట్టుకొని మిక్సీలో రుబ్బి సన్నగా పూర్ణం పిండిని పెట్టుకుంటే ఇంకా గట్టిగా అంటే వాటర్ తగలకుండా ఉంటే ఒక 1 వీక్ అట్లా అయినా ఉంటుంది. మనం చేసుకునే ముందు మాత్రం మైదా పిండిని కలుపుకొని చేసేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటాయి, ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా మా ప్రసాదాలు అందరూ తినేస్తున్నారు, అయిపోతుంది. ఇంకా మా స్నోపిగాడు అయితే చాలా టెన్షన్ పడిపోతున్నాడు, వాడికి వేస్తారా అయ్యరా వేస్తారా అయ్యరా అనేసి. ఇంకా మా పిల్లలు ఎప్పుడు వస్తావురా అప్పుడు పోతున్నారా అమ్మమ్మ ఇంటికి అనేసి మేము మాట్లాడుకుంటున్నాము. అవును మమ్మీ వెళ్తాము అనేసి మా పెద్దోడు కూడా అంటున్నాడు. అంత కింద పడేస్తానే ఉన్నారు ఇప్పుడు వాడు అదే చెప్తున్నాడు. ఎందుకురా అట్లా కింద పడిస్తారు అంటే నేను పడేయలేనంటే చూపియండి చూపియండి అనుకుంటే వాళ్ళు ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు, మా పెద్దోడు చిన్నోడు. అగో చేతిలో ఆ పోలేలు పట్టుకొని కిందికి మీదికి ఊపుతూ ఉన్నారు, అంటే అందులో నుంచి పూర్ణం పడిపోతుంది కదా కింద, ఎవరిది పడిందో చూపిద్దామనేసి ఇంకా అలా చేస్తున్నారు. ఇంకా మా రెండో వాడైతే వాడికి పులిహోర ఇష్టము, వాడి పని మీద వాడే ఉన్నాడు, వాడైతే పులిహోర తింటూనే ఉన్నాడు ఇంకా పెట్టుకొని. వీళ్ళేమో భక్షాలు తింటున్నారు, మా స్నోపిగాడేమో వాడి పని మీద వాడు ఎవరు ఏం పెడతారా అని వాడు చూస్తున్నాడు. ఇక అలా జరుగుతుంది మా ఇంట్లో శ్రీరామనవమి. ఇక ఇప్పుడు పోవా ఉంటావా అని అడుగుతున్నా నేను మా చిన్నోడిని. నేను కూడా వెళ్తాను మమ్మీ అనేసి చెప్తున్నాడు వాడు కూడా. సరే వెళ్ళండి కానీ ఎండలో తిరగకండి అని చెప్పిన. ఇంకా సరే ఇంకా మా ఆయన ఇంకా వీడియో నేను తీస్తా అనేసి ఇంకా టీవీలో ప్రోగ్రామ్ పాటలు పెడితే ఇంకా అది షూట్ చేసుకుంటాం మమ్మల్ని. ఇంకా ఇది మమ్మల్ని కూడా షూట్ చేస్తున్నాడు. ఇంకా మేము ఇంకా ఓడి బియ్యానికి కలిపేసుకొని మేము ఇంకా రెడీ అయిపోతున్నాం. మా పిల్లలందరూ వెళ్ళిపోయారు, నేను ఇంకా టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయినా. చూడండి నా శారీ, ఇది మంగళగిరి పట్టు, ఇది అండి. నేను ఈ శారీ కట్టుకొని వెళ్ళినాను టెంపుల్కి. నేను ఓడి బియ్యం కూడా చూపిస్తాను, అంటే వీడియో తీయడానికి కూడా ఎవ్వరు లేరు అప్పుడు పిల్లలు. నాకు అన్ని చేతుల్లో పట్టుకొని కుస్తలేదు ఓడి బియ్యం కదా, మళ్ళీ అవన్నీ ఇంకా టెంకాయ అవన్నీ టెంపుల్కి కదా అవన్నీ పట్టుకోవాలంటే పట్టుకోవడానికి వస్తలేదు. ఇంకా కొంచెం వీడియో తీసుకుంటూ అలా వెళ్ళిపోయాము. మా స్నోపిగాడు కూడా ఉన్నాడు కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి అని, వాడిని కూడా తీసుకెళ్ళాం. పాపం వాడు కూడా ఒక్కడే ఉంటాడు కదా అని చెప్పేసి వాడిని కూడా తీసుకెళ్ళినాము. ఇంకా మేము బయలుదేరిపోతున్నామండి. ఇది ఇంకా మేము ఇంకా లాక్ వేసేద్దామనేసి ఇంకా బయటకు వచ్చేసిన నేను. ఇంకా మా హబ్బీ లాక్ వేస్తున్నాడు డోర్కి, బయటకు వచ్చేస్తున్నా. ఇది మా ఇంట్లో ముందు వరండా, ఆ రోజు మా ఇంటి మొదట ముగ్గు. ఇంకా కొంచెం పెద్దది వేద్దాం అనుకున్నా లేట్ అయిపోయింది, ఎంత కొడుతుంది అనేసి ఓపిక లేదు ఆ రోజు మాత్రము. ఇంకా మా స్నోపిగాడు అయితే వెనకాల చూడండి ఎలా చూస్తున్నాడో, ఇంకా నేనైతే వెళ్తున్నా అన్నట్టు చూస్తున్నాడు వాడు. ఇంకా మేము బయలుదేరిపోయినాం టెంపుల్ దగ్గరికి. అసలు వీడియో తీయడానికి వస్తలేదు, నా చేతిలో ఓడి బియ్యం ఉన్నాయి కదా మొత్తము, అంత పడిపోతే కదా అట్లా కావద్దు కదా అనేసి ఇంకా నేను ఫోన్ ఒక చేతిలో ఇంకా ఒక టెంకాయ బుట్టి ఒక చేతిలో అవన్నీ పట్టుకోలేను కదా అట్లా అనేసి వీడియో తీయలేకపోయినా. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక మా రెండో వాడు వాడిని రమ్మంటే వాడు వచ్చి వాడు వీడియో తీసిండు. ఇక్కడ నేనండి పక్కన వెనకాల సైడు టెంపుల్ ఉంటుంది, ముందట పెద్ద స్టేజీ వేసి ఇక్కడ కళ్యాణం చాలా గ్రాండ్గా చేస్తారు. ఇదంతా అదే ప్లేస్. ఇక్కడ మా పిల్లలు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అది, లెఫ్ట్ సైడ్లో రోజరీ కాన్వెంట్ అనేసి స్కూలు.
ఇక్కడ గలీలా అంటే మేము ఇక్కడనే ఉన్నాం కదా మా మామ, నాకు చాలా అందరు తెలుసు నాకు ఇక్కడ వాళ్ళు, ఇక్కడ కళ్యాణము అదే అండి. వెళ్ళి ఇంకా అప్పటికి ఇంకా జనాలు అందరూ వెళ్ళిపోయినారు. సరేలే అనేసి ఇంకా నేను ఊడిపియ్యం పోద్దామనేసి ఇంకా స్టేజి పైనకి ఎక్కినాను. ఎవరు లేరు, ఇంకా నేను పోసేసిన బియ్యం కూడా నేను ఇప్పుడు చూపిస్తా. బియ్యం పోసేది కూడా చాలా బాగా చేస్తారు. ఒకసారి మా నాన్నకు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు మొక్కుకున్నప్పుడు మా నాన్న వాళ్ళు చేయించారు. మొత్తం కళ్యాణము అన్నదానం మొత్తం టోటల్గా మొత్తం మా అమ్మ వాళ్ళే చేయించారు. అప్పుడు మేము కూడా కూర్చున్నాం, మా చిన్నక్క వాళ్ళు, మేము, మా అమ్మ, మా నాన్న వాళ్ళందరూ కూర్చున్నాము కళ్యాణం పైన. మొత్తం అన్ని టోటల్గా మా నాన్ననే పెట్టుకున్నాడు నేను మొత్తము. ఇది ఇంకా అంటే అప్పుడు ఇంకా కళ్యాణం అయ్యేటప్పుడు వద్దామనుకుంటే చాలా రష్ ఉంటారు. మనము ఈ ఎండకి అట్టే ఎంటేస్తారు కదండి, అసలు అది ఒకలాంటి వేడి. ఇట్లా ఎలా చెప్పాలి, నేను వేడి ఇట్లా పొయ్యి దగ్గర కూర్చుంటే వేడి మన దగ్గరికి ఎట్లా వస్తుంది వేడి, అలా వస్తుంది ఆడ. మేము అప్పుడు పోయినా కానీ ఆడ కూర్చోలేకపోతున్నాము, ఒకలాంటి వేడి వస్తుంది. ఇంకా అందుకనేసి తర్వాత వెళ్దాము. ఆ జనాలు అలా నూకేస్తారు, ఇంకా అందరికీ ఇక వెళ్ళాలి కదా, మధ్యాహ్నం అవుతుంది కదా అని ఉంటుంది కదా. సర్లే కొసేపు అయినాక వెళ్దామని మేము ఎప్పుడైనా కొంచెం అంతా అయిపోయినాక ఇంత, అప్పుడైతే నా మ్యారేజ్ కాకముందు కూడా ఇంతమంది జనాలు రాకపోయేదండి. ఇంకా మేమే ఇంకా అడ పసుపు పొట్టు అవన్నీ ఇచ్చేవాళ్ళము. ఇంకా అప్పుడు తక్కువ జనాలు ఉండే కదా, ఇప్పుడైతే చాలా అసలు ఎవరెవరో వచ్చేస్తున్నారు కొత్త కొత్త జనాలు. అప్పుడైతే ఇంకా మా గల్లీ వాళ్ళు కాలనీ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇంకా మేము పిల్లలము పసుపు బొట్టు ఇవ్వడం, అక్కడ ఏమైనా పనులు ఉంటే చేయడం అలాంటివి ఉంటుండే. ఇప్పుడైతే ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు వస్తారు కదా, ఇంకా ఇప్పుడు మేమే కొత్తగా అయిపోయినామాడు గుర్తుపట్టలేకుండా అలా తయారైపోయింది. ఇంకా మా ఇద్దరం కలిసి ఓడి బియ్యం పోషేస్తున్నాము. అంటే ఎప్పుడైనా ఇంకా వేరే టెంపుల్కి ఎక్కడికి వెళ్ళలేము, ఇక్కడికే వస్తాము. మాకు ఇదైతే నేనైతే మ్యారేజ్ కాకముందైనా కానీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుండే, ప్రతి సాటర్డే రోజు మేమైతే కంపల్సరీ ఆ టెంపుల్కి వచ్చేవాళ్ళము. నేనైతే మా అన్నయ్య కూడా ఇప్పటికి వెళ్తూనే ఉంటాడు సాటర్డే సాటర్డే కంపల్సరీగా. ఇంకా అయిపోయిందండి, ఓడి బియ్యం పోసేసినాము. తర్వాత లోపలికి పోయి గుడి, ఇంకా రాములవారి టెంపుల్ ఉంటుంది లోపల, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా శివలింగం కూడా ఉంటుంది. ఇంకా అవన్నీ దర్శించుకొని మళ్ళీ కొద్దిసేపు ఇక్కడికి వచ్చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము మేము. అది కూడా చూపిస్తాను లోపల టెంపుల్. ఇది ఇది చాలా చిన్నగా ఉండే, దీన్ని కొంచెం ఇంకా మోడిఫికేషన్ చేసి చేసి అలా అయిపోయింది. అసలు చాలా వేరే ఉంటే, నా దగ్గర ఓల్డ్ వేవ్ అని ఉంటే క్లిప్స్ నేను తర్వాత వీడియోస్లో ఎప్పుడైనా పెడతాను. ఇలా ఉంటుంది, అసలు తర్వాత పెట్టారు ఇది శివలింగము. ఇక్కడికి శివరాత్రి అప్పుడు కూడా చాలా జనాలు వస్తారు, ఎందుకంటే శివలింగం ఉంది కదా, చాలా జనాలు వస్తారు. ఇంకా నవగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అది ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపులే. ఇది గుండుకే అంత పెద్ద గుండు ఉంది, దానికే ఆంజనేయ స్వామి ఉంటారు. అలా అలా మొత్తం మంచి కట్టినారు, మంచిగా అవుతుంది ఇక్కడ చాలా. అంటే గణేషుడు కూడా ఇక్కడనే పెడతారు, గణేషుడు నవరాత్రులు కూడా ఇక్కడ జరుపుతారు. అన్నీ బాగుంటాయి ఇక్కడ టెంపుల్లో. ఇంకా ఇక్కడేనంటే ఆంజనేయ స్వామి గుండుకే ఉన్నారు. ఇంకా తర్వాత రాముల వారిది కూడా పక్కన టెంపుల్ కట్టారు, అది లాకేసింది. మేము ఇంకా 3 అయిపోయింది, 4 అవుతుంది అప్పుడు వెళ్ళినాం కదా, అది లాకేసేసారు. ఇది ధ్వజస్తంభము, రాములవారి టెంపుల్ ఎదురుగా ఇది ఇది ధ్వజస్తంభము. ఇక్కడ ఆల్రెడీ అందరు పూజలు చాలా ఘనంగా చేసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. మొత్తం ఆడ పుల్లు, కుంకుమ, పసుపు అవన్నీ ఉన్నాయి. ఇది టెంపుల్ డోర్లు మూసేసి ఉన్నాయి. ఇంకా ఇది అండి టెంపుల్ మొత్తము. నేను ఎప్పుడైనా ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు మీకు చూపిస్తే మంచిగా అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమవుతుందో లేదో. ఇంకా ఇది మొత్తం మా రెండో బాబు తీశాడు వీడియో మొత్తము. అంటే చాలా వేడిగా ఉంది, నేను అసలు తీయలేకపోతున్నా వీడియో కూడా వేడికి. ఇది వెనకల గుండు, అంటే గుండుకే ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా అన్నారు అన్నాను కదా,
దాని వెనుక వైపుల ఇవి వచ్చేసి నవగ్రహాలు అండి. ఇక్కడ కూడా చాలామంది పూజ చేసుకుంటారు వచ్చి. ఇక్కడ టెంకాయలు కొడతారు. ఇక్కడ పంతులు నంబరు ఆయన ఒక పాత పంతులు ఉంటారు, ఆయన జాతకాలు చెప్తారనేసి అక్కడ ఏదో బోర్డు రాసినట్టున్నారు. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాం కదా, లోపల దర్శనం కూడా చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇక అక్కడ కొద్దిసేపు ఉండేసి మళ్ళీ రిటర్న్ అయిపోదాము అనేసి ఇంకా నిల్చున్నాము. ఇది నేను ఇదంతా అండి, ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చూడండి, ఆడి వరకు ఆ వైట్ కార్ కనబడుతుంది చూడు, దాని ఇంకా అది దాటిపోతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడనే. ఇదంతా ఇప్పుడు మొత్తం జనాలు ఫుల్ అయిపోయారంట. ఇంకా మేము రాలే కదా, మా పిల్లలు చెప్తారు మమ్మీ ఇదంతా ఫుల్ అయిపోయారు, అసలు జనాలు అయితే అంతగా వచ్చేసారు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకా అంటే సర్దేస్తున్నారు అన్నీ. ఇంకా మేము మళ్ళీ ఇంకా మా ఇంటికి రిటర్న్ అయిపోయినాము. ఇంకా చాలా వేడి అంటే వేడి వస్తుంది, ఆ టైంలో ఫుల్ వేడి వస్తుంది కదా. ఇంకా మా స్నోపీ గారిని కూడా తీసుకొచ్చేసినాము, మా పిల్లలు మాత్రము ఇంకా అక్కడనే ఉన్నారు. ఒక 1 అవర్ తర్వాత వస్తాం మమ్మీ అంటే సరే రండి నాన్న తొందరగా కొంచెము తొందరగా వచ్చేసేయండి అని చెప్పేసి వచ్చేసినాం మేము మాత్రము. ఇక్కడ మా గల్లీలో కూడా ఇటు సైడ్ అక్కడ టెంట్ కనబడుతుంది కదా, అక్కడ కూడా చేసారంట కళ్యాణము. ఇంకా వేరే సైడ్ కూడా శివాలయం ఉంటుంది, అక్కడ కూడా కళ్యాణం అయింది. చుట్టుముట్టు ఏరియాలలో కూడా చాలా అయినాయి. ఇంకా నేను మాత్రం అక్కడికే వెళ్దాం అనుకునేసి ఇంకా అక్కడికే వెళ్ళాము. ఇంకా మా ఇంటికి వచ్చేసాం మేము. ఇంకా మేము ఒక 1 అవర్లో వెళ్ళేసి వచ్చేసాము. ఆ 1 అవర్కే అసలు వేడికి తట్టుకోలేకపోతున్నాము, పాపం బయట తిరిగే వాళ్ళు వేడికి ఎలా తిరుగుతున్నారో ఏమో. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము, అయిపోయింది. ఇవి శ్రీరామనవమి వీడియో చూడండి ఎలా ఉందో నాకు కామెంట్స్లలో తప్పకుండా చెప్పండి. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవ్వరూ మర్చిపోవద్దు. నాకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నేను మరీ మరీ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాగే వీడియోలన్నీ పెడుతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.